ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ రోజు తిరుపతిలో నిజం గెలవాలి అని ఒక సాధ్వి ఎన్నడు రాజకీయ మీటింగులకు రాని ఒక మహాతల్లి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గుండెల నిండా బరువున్న కళ్ళ నిండా నీళ్లున్న సాక్షాత్తు తన భర్త జైల్లో ఉన్న ఆయన కోసం పరితపించి ప్రాణాలు వదిలిన వాళ్ళను వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఈ రోజు చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి సత్యం గెలవాలి అని ఈ రోజు ఈ తిరుపతిలో చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి గారు ప్రజల ముందుకు ఎన్నడూ రాని వ్యక్తి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చారంటే మనందరం కూడా ఆలోచించాలి. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తూనే మొట్టమొదట నేనున్నాను కష్టాల్లో ఉన్నా నా అన్న వెంట నేనున్నాను అని వెను వెంటనే బయలుదేరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే విషయంగా వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనను ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపింది అంటే ఒక్కసారి ఆలోచించాలి. తను అడుగు వేస్తే లక్షలాది మంది తన వెనుక వచ్చే ఒక యువ నాయకుడు ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆయన్ని అడ్డుకుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జనం కోసం రైతు కోసం తన సొంత జిల్లాలో యాత్ర చేస్తూ ఉంటే ఈ యొక్క దుర్మార్గపు దుర్యోధన ప్రభుత్వం ఆయన మీద అటాక్ చేయకుండా కాకుండా ఆయన వెంట ఉన్న దాదాపు 1000 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టారంటే ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఐపీసీని ఫాలో అవుతుందా లేకపోతే వైసీపీని ఫాలో అవుతుందా అని మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం వెళ్తే ఆయన వెంట వచ్చిన నాయకుల మీద 92 మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 307 కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో నియంత పాలన ఉందా ప్రజాస్వామ్యం పాలన ఉందా అని అడుగుతున్నాం. అమ్మా భువనేశ్వరమ్మ న్యాయం నిజం గెలవాలి అన్నారు. నిజం గెలవాలి కాదు, నిజం గెలుస్తుంది. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు రాష్ట్రానికి అభివృద్ధి చేసిన నాయకుడు రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరానికి పరిచయం చేసిన అభివృద్ధిని చూపిన నాయకుడు రాయలసీమలో కియా మోటార్స్ తెచ్చిన నాయకుడు తిరుపతిలో ఎలక్ట్రానిక్ సిటీ తెచ్చిన నాయకుడు అభివృద్ధి వైపు నడిపించే నాయకుడు అమరావతిని ప్రపంచమంతా అమరావతి వైపు చూడాలని ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలని ఆలోచన కలిగిన చంద్రబాబు నాయుడు గారు అలాగే విశాఖపట్నంలో ఫార్మా సిటీని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఆశయంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క
అభివృద్ధిని చూపించే నాయకుడు, ఒక పక్క ప్రజలను ఆశ్రయం వైపు నడిపించే నాయకుడు, ఇంకో పక్క మనం చూస్తే వైఎస్ఆర్సిపి ఆశతో దోపిడితో ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, డెమోక్రసీ ఉందా అని అడిగే పరిస్థితి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు ఒక పక్క, అభివృద్ధిని చూపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఆశయంతో నడిచే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉంటే, ఒక పక్క ఆశతో ఉన్న నాయకుడు ఒక పక్క. అలాంటి ఈ రోజుల్లో న్యాయం గెలవాలి అని ఈరోజు ఎన్నడూ ప్రజల్లోకి రాజకీయ సభలకు రాని ఆ మహాతల్లి చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారు వచ్చారు. మనందరం కూడా ఇక్కడ తిరుపతి నుంచి మాట్లాడే ప్రతి మాట నిన్న చాలా అద్భుతంగా ప్రజలకు చెప్పారు. చంద్రగిరిలో ప్రతి మాట ఈ రోజు ప్రజలను చైతన్యపరిచేలాగా, ఈ మహిళలను చైతన్యపరిచేలాగా ముందుకు తీసుకువెళ్తుందని, ఖచ్చితంగా ఈ దుర్మార్గం పాలనకు, ఈ దుర్యోధనుడి పాలనకి ఖచ్చితంగా శ్రీకృష్ణులాగా చంద్రబాబు నాయుడు గారు అయితే, అర్జునులాగా పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేసి రాబో రాజకీయ యుద్ధంలో జనసేన తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తారని, అలాగే నిజం గెలవాలి, నిజం గెలుస్తుందమ్మా చంద్రబాబు నాయుడు గారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆ దేవదేవుడి ఆశీస్సులతో మీరు చెప్పారు నిన్న, మొట్టమొదట నేను ఒక్కదాన్నే వచ్చాను, ఎప్పుడు నేను కుటుంబ సమేతంగా వచ్చే, నేను ఇలా చేసిన దానికి వాళ్ళకు శిక్ష పడుతుంది వైఎస్ఆర్సిపి పార్టీకి అని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ ఆవేదన భగవంతుడు ఆలోచించి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని బయటికి వచ్చి రాబో ఎన్నికల యుద్ధంలో జనసేన టీడీపీని విజయపథం వైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని నడిపించాలని ఆశిస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మనం ఒక్క మాట మా నాయకుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాం ఒక దుర్మార్గుడితో, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం నాయకులు జై జనసేన అనాలి, జనసేన నాయకులు జై తెలుగుదేశం అనాలి, జై చంద్రబాబు నాయుడు గారు అనాలి, ఇలా అన్నదమ్ముల్లాగా కలిసి యుద్ధంలో పోరాటంలో గెలిచాలని, ఈ దుర్మార్గుని ఓడించాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు భువనేశ్వర్ గారికి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు